ప్రవేశ పెట్టిన బడ్జెట్ తో పేదలకు ఒరిగేదేమీ లేదని శాసన మండలిలో విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. హైదరాబాద్ లో నీటి సమస్యలపై సర్కార్ స్పందించాలని అన్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు అవసరం లేదని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు చెత్తా చెదారం ఉండటంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా సర్కార్ రియాక్ట్ కాకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు పొంగులేటి. కానీ దాంట్లో లొసుగులు అర్థం చేసుకొని ఎనాక్ట్మెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు జరగొద్దనేది ఉద్దేశంతోనే మేము చేసిన తప్పితే మా మీద ఆ రకంగా అబండాలు వేయటం తప్పు. మీరు వాటర్ గ్రిడ్ దూరం ఉంది, మేము పాలు తాగిపోతామని చెప్పి ఇప్పుడు నీళ్ళు ఇవ్వండి. హైదరాబాద్కి రేపు డ్రింకింగ్ వాటర్ సమస్య రాబోతుంది. కాంటింజెన్సీ ప్లాన్ ఏంది? దాంట్లో బడ్జెట్ ఎలకేషన్ ఏంది? గండిపేట ఎండిపోయింది, రేపు చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. ఆ మేనేజ్మెంట్ ఉండాలి. మీరు వాటర్ గ్రిడ్ వస్తుంది, 40,000 కోట్ల ప్రాజెక్ట్ కాదు, తక్షణ అవసరాల కొరకు కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. అనేక రకంగా ఇప్పుడే చెప్పారు, ఓడు భూముల సబ్జెక్టు మా ఖమ్మం వరంగల్లో అయితే అటవీ హక్కుల చట్ట ఉల్లంఘన జరిగి చివరికి ఆయుధాలు పెట్టి భూములు ఖాళీ చేపిస్తున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు భద్రాచలం విజిట్లో ఉంది, రేపు కూడా రిప్రజెంటేషన్ చేస్తాను. అది చాలా అన్యాయం. ఎట్లయితే యూపీఏ ప్రభుత్వం ఏ హక్కుల చట్టం అయితే అటవీ హక్కుల చట్టం తెచ్చిందో కనీసం వాళ్ళకి ఇక నుంచి మీరు జాగ్రత్తలు తీసుకోండి, కానీ వాళ్ళు పోటు చేసుకునే దానికి ఇబ్బంది చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇకపోతే ఆకాశ హార్మోన్లని మరి హైదరాబాద్లో 54 ప్లేసుల్లో పర్మిషన్ లేవు అధ్యక్ష. పర్మిషన్ 54 ఐడెంటిఫైడ్ ప్లేసెస్లో జిహెచ్ఎంసీ పర్మిషన్ లీడ్ల ఆ స్కై నిర్మాణాలు అయితే ఆకాశ హార్మోనాల పేరుతో అట్లాంటి కార్యక్రమం కాకుండా ఈ ఆస్తి పన్ను ఇష్యూలో కానీ ఇట్లాంటి వాటిలో కూడా హైకోర్టు ఇప్పటికే మొట్టికాయలేసింది. మీరు చెత్తలు పెట్టి కుండీలు పెట్టి ఇన్హ్యూమన్గా మానవతా విలువలు దిగజార్చేటట్టు అధికారులు ఇక్కడ ప్రవర్తించారు. ఇట్లాంటి అన్యాయమైన పనులు చేయకుండా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు పోలవరం సబ్జెక్టుకి అంటే ప్రాణహిత చేవేళ్లకి రూపాయి ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్. 250 కోట్లు పోలవరంకి ఇచ్చారు. మీరు బడ్జెట్లో ఏం చెప్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా 2,950 కోట్లు వస్తాయని బడ్జెట్లో పెట్టారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు. అసలు మనకి ఆ దృష్టితోనే చూడాల కేంద్ర ప్రభుత్వం. ఐఎమ్ సారీ టు సే ఆన్ రికార్డ్, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది తెలంగాణ మీద. 8 ఇంపార్టెంట్ మరి స్కీమ్స్ మొత్తం కోత, ఇది బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ బీజీఆర్ఎఫ్ కూడా మరి కట్ చేసేశారు. ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ గురించి మీరేంది ఎలకేషన్లో ఏం చెప్పారు? ఇందులో లేదు. బీఆర్జీఎఫ్ ఫండ్స్ వ్యవహారం కూడా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి కూడా మనకి ఇప్పుడు ఇంత ఒక ప్రత్యేక రాష్ట్రం, చిన్న రాష్ట్రం వచ్చినప్పుడు